రైతు సంక్షేమం కోసమే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అందులో భాగంగా జగన్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కిల్లంపూడి జూనియర్ కళాశాల వద్ద నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే జోదుల చంటిబాబు ప్రారంభించారు మొత్తం జగ్గంపేట నియోజకవర్గంలో 88 రైతు భరోసా కేంద్రం నెలకొల్పడం జరిగింది అని అన్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ నేటికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు అమలు జరిగిన పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగిన విధానంపై ప్రజల యొక్క స్పందనను బట్టి ఇంకా పలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు అలాగే రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావాల్సిన పురుగుమందులు ఎరువులు పాడి పరిశ్రమకు సంబంధించినవి గడ్డి విత్తనములు సబ్సిడీ ధరలపై ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఇంకా రైతులకు కావాల్సిన ఎరువులు పురుగుమందులు పూర్తి డేటాను ప్రభుత్వం అందించి రైతులకు అవసరమైన ఎరువులు పురుగుమందులు వచ్చేందుకు స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నడుస్తుందని అన్నారు రైతు భరోసా కేంద్రం అంటే రైతుకు భరోసా ఉండేలాగా అన్ని విధాలుగా కూడా రైతు విత్తనం నాటడానికి ముందు భూసార పరీక్ష చేయడం అదే విధంగా నాణ్యమైనటువంటి బాగా మొలకెత్తేటువంటి విత్తనాలని సప్లై చేయడం అన్ని రకాలుగా కూడా మళ్ళీ మొక్క పెరిగిన తర్వాత లేక పంట పెరిగిన తర్వాత క్రిమి కీటకాలు ఇబ్బంది పెట్టకుండా దానికి సంబంధించినటువంటి పరిశోధనతో రైతు విత్తు నాటిన ఆ పరీక్షతో పాటు చేతికి పంట అందే వరకు కూడా అన్ని రకాలుగా వివిధ పద్ధతుల్లో రైతును ఆదుకునే విధంగా ఈ భూసార పరీక్షలు అవన ఉండే క్రిమి కీటకాలకి సంబంధించినటువంటి మందులు అవన ఉండే మాన్యూర్ అవన ఉండే అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకునే విధంగానే ఈ రైతు భరోసా కేంద్రాలు ఒక భరోసాను కలిగించడానికి ఏర్పాటు చేసామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం సుమారుగా రైతు భరోసా కేంద్రాలు మొత్తం జగ్గంపేట నియోజకవర్గానికి 88 రైతు భరోసా కేంద్రాలని శాంక్షన్ అవడం జరిగింది ఆ శాంక్షన్ అయినటువంటి వాటిని కొత్తగా నిర్మించుకుని లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అన్ని రకాలైనటువంటి ఈ పరిశోధన సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో అన్ని రకాలుగా రైతు ఉపయోగపడేటువంటి అన్ని రకాలుగా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా తక్కువ టైంలోనే కొత్తగా ఏర్పరిచేటువంటి రైతు భరోసా కేంద్రాలని పూర్తిగా నిర్మిస్తామని చెప్పేసి కట్టిస్తాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి రైతాంగాన్ని కూడా ఈ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సఖ్యతతో మిలిగి ఏ రకమైనటువంటి పొరపంచాలు లేకుండా ఇబ్బందులు పడకుండా సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ